జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం ఆదురుపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో సంఘం సీఐ వేమరెడ్డి ఆధ్వర్యంలో మహిళలపై జరిగే నేరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, తక్షణం స్పందించే విధానం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ వేమరెడ్డి మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఆకతాయిలు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా డైల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. ఆకతాయిలు, పక్కింటి వారు, చదువుకునే ప్రాంతాల్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా తల్లిదండ్రులకు తెలియజేయాలని, వారు పోలీసులను సంప్రదించేలా మహిళలు, బాలికలు, యువతులు చొరవ చూపాలని, ముందుకు రావాలని ఆయన కోరారు. చేజర్ల ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ మొబైల్ ద్వారా ఉపయోగాలు ఉన్నట్టే వాటి ద్వారా ప్రమాదాలు కూడా ఉన్నాయని, మొబైల్ వాడకాన్ని వీలైనంత వరకు విద్యార్థులు తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకులం ప్రిన్సిపల్ శైలజ, వైస్ ప్రిన్సిపల్ నాగలలిత, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారాలు. పిల్లలకి శుభాశిస్సులు. మేము ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన మన ఎస్ఐ గారు ఎక్కడో 4 కిలోమీటర్ల సంఘంలో సంకల్పించుకోవాల్సినటువంటి సీన్ నేను మా స్కూల్కి ఎందుకు వచ్చాను అంటే మా ఎస్పీ అయినటువంటి శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఈ గర్ల్స్ మీద, ఉమెన్ మీద ఎక్కువ అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి, నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, లైంగిక నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అందుకని మీరు ప్రతి స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలకి పర్టికులర్గా అవగాహన కల్పించండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన చేజర్లో ఉన్నటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మన అడిగిన వెంటనే మన మేడం గారు పర్మిషన్ ఇచ్చి మీ అందరి కూడా ఒక 2 అవర్స్ వాల్యుబుల్ స్టడీ అవర్స్ మాకు కేటాయండి. మరియు ఇప్పుడు ఈ సెల్ఫోన్ వాడకం ఎక్కువైన తర్వాత మ్యాక్సిమం దాని ద్వారా అంత లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ స్టూడెంట్స్ విషయానికి వస్తున్నాము, సెల్ ఫోన్ వల్ల నష్టాలు అవుతుంది. దానికి కారణమైన దూరంగా ఉన్నారు. ఈ సినిమాలు, టీవీ సీరియల్స్, విజయవాడలు, ఈ చదువుకునే వయసులో ముఖ్యంగా చదువుకుంటూ దానికి ఎటువంటి సవాళ్ళు రాకపోతే వెళ్ళాలనుకోవాలని దానికి అనుగుణంగా మీరు ముఖ్యమైన తల్లూరు దగ్గర వ్యవసాయంలో కానీ కూడా అంత కష్టపడుతున్నారు. డబ్బు సంపాదించే ఏం చేయగలరు, చాలా కష్టం. ఈ తల్లూరు కష్టం మన పరిస్థితులు ఉండండి, ఆర్థిక పరిస్థితి ఉంది. అట్లా అనేది అవ్వకూడదు అంటే టెన్త్లో కానీ ఇంట్లో కానీ ఏది ఇస్తున్నట్టే అకౌంట్స్ ఎంచుకోవాలి. తర్వాత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే స్టాండర్డ్స్ నా తెలిసి బయట సార్గా నేను అనుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాను. నాకైతే సార్ 10 మార్క్స్ అంటే మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రం మనం నిద్రవలేదు. తర్వాత మళ్ళీ చదువుకున్నాం, యూనివర్సిటీ ఎంబీఏ చేయడం వచ్చింది. అంటే మనకి ఏది ఇష్టమో పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.